నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరెడ్డి పర్యటన. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి అధ్యక్షుడు కలిపేరాజు, శివ, కళాకారుల బృందం, యువజన సంఘం, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక నామదేవవాడ ఛత్రపతి హనుమాన్ మందిర ప్రాంగణంలో ఉద్యమ సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులందరూ, ఉద్యమకారులు ఈ సమావేశానికి హాజరై విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు పాల్గొనకపోవడం సిగ్గుచేటు. ఈ రానున్న ఎన్నికల్లో ఉద్యమకారులకు న్యాయం చేయనట్టయితే తమ భవిష్యత్తు నిర్ణయిస్తామని ప్రకటించడం జరిగింది. ఉద్యమ సమయంలో 14 సంవత్సరాలు రాజకీయ జీవితం గడిపి మరియు ఈ 4.5 సంవత్సరం ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినట్టయితే ఉద్యమ ఆకాంక్షల కొరకు పోరాడినటువంటి ఉద్యమకారులు రానున్న ఎన్నికల్లో తమ సత్తాచాటి ఉద్యమ ద్రోహులకు మరియు ఉద్యమకారులను పట్టించుకొని నాయకులకు రాజకీయ భూస్థాపితం చేస్తామని తీవ్రంగా చర్చించడం జరిగింది. మా ఉద్యమ సమితి పక్షాన రేపు అనగా 29 సాయంత్రం 5 గంటల వరకు రాజకీయ పార్టీలు ఏకతాటికపై వచ్చి ఎవరైతే ఉద్యమ సమితి ద్వారా తమ వివరాలు ఇస్తారో, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించినట్లయితే వారికి సంపూర్ణ మద్దతు తెలిపి వారికి సహకరించి గెలుపుకు బాటలు వేస్తామని, తెలంగాణ సాధించుకున్న ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే వారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది.